హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఫోర్త్ సెమిస్టర్ క్లియర్ అయినటువంటి కంప్యూటర్ సైన్స్ యొక్క డేటా స్ట్రక్చర్ అనే ఎగ్జామ్ అనేది సింపుల్గా ఏ విధంగా పాస్ అవ్వాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకా మన ఛానల్ని చాలా మంది అయితే చూస్తున్నారు, కానీ నాకు కామెంట్స్లలో కూడా చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారు, కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. నేను ప్రయారిటీ అయితే ఫస్ట్ నా మెంబర్స్కి అయితే నేను ప్రయారిటీ ఇస్తాను. ఇప్పటి నుంచి ఎవరైతే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రం నేను ఫాస్ట్గా అయితే రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీరు నాకు ఈ యొక్క స్మాల్ ఫేవర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అని చేసుకోకపోతే కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఈ యొక్క స్మాల్ ఫేవర్ అయితే చేయగలరు. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క డేటా స్ట్రక్చర్లో సింపుల్గా నేను ఒక 8 క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఈ 8 క్వశ్చన్స్ మాత్రం మీరు పక్కాగా చదవండి. మనకి ఓవరాల్గా 5 యూనిట్స్ ఉంటుంది. ఒక్కొక్కటి మనం 15 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ అడుగుతారు. 5 క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ అయితే 8 ఇస్తారు. మనము అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకొని రాస్తే మనం పాస్ అయితే అవుతాం ఎగ్జాము. దీని గురించి ఫస్ట్ అయితే మీరు అసలు ఎవరు వర్రీ అవ్వద్దు. ముందు అర్థం కావట్లేదు లేదా కష్టంగా ఉంది అమ్మ భయము అని ఇటువంటి వర్డ్స్ అయితే అసలు ఫస్ట్ మైండ్లోకి అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవద్దు. ఎప్పుడైతే మనకి అర్థం కాలేదు రావట్లేదు అనుకుంటామో అప్పుడే దాని మీద ఆ సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క పాయింట్లు అయితే దృష్టిలో ఉంచుకొని ఈ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది డిఫైన్ స్టాక్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆపరేషన్స్ ఆఫ్ ఫార్మర్ ఆన్ ద స్టాక్. అసలుకి ఫస్ట్ స్టాక్ అంటే ఏంటిది, దాని తర్వాత ఇటువంటి ఆపరేషన్స్ అనేది ఆ స్టాక్ అనేది ఫామ్ చేస్తుంది అన్నట్లు. దాన్నే తెలుగులో చూసుకున్నట్లయితే స్టాక్ అనగానే ఏమి, ఒక స్టాక్ ఆపరేషన్స్ ను వివరించండి అని క్వశ్చన్ అడుగుతారు. దీంట్లో ఏం ప్రత్యేకంగా రిమైనింగ్ తెలుగులో ఎందుకు రాయలేదంటే ఇవి యాజ్ ఈజ్ ఇంగ్లీష్ లో ఉన్న వర్డ్స్ తెలుగులో రిపీట్ అవుతాయి, కాకపోతే చివరిలో అంటే ఏమిటి లేకపోతే వివరించండి ఇటువంటి పదాలు అయితే యాడ్ అవుతాయి. సో నేను చెప్పేటప్పుడు మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకని ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా అయితే మీకు తెలుగులో అయితే ఇక్కడ రాయలేదు. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఇది ఈ క్వశ్చన్ అయితే ఒకసారి ఫస్ట్ డెఫినెట్ గా అయితే రీడ్ చేయండి. మనకి 15 మార్క్స్ అయితే ఆడడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇంకా మన నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ క్యూ డేటా స్ట్రక్చర్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇట్లానే అడగకుండా వాట్ ఈస్ క్యూ అని కూడా అడగొచ్చు. సో మీరు క్వశ్చన్ రీడ్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ ని 2-3 రకాలుగా చదువుకోవడానికి అవకాశం ఉండేటట్లు మీరైతే రీడ్ చేసుకోండి. ఎందుకంటే 15 మార్క్స్ కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తారంటే సింగిల్ క్వశ్చన్ ఇవ్వకుండా చిన్న చిన్న క్వశ్చన్స్ ఒక 2 or 3 కంబైన్ చేసి ఎట్ ఏ టైం అయితే ఇక్కడ అడగడానికి అయితే అవకాశం ఉంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ డేటా స్ట్రక్చర్ ఉందనుకోండి. ఈ యొక్క క్యూ డేటా స్ట్రక్చర్ మీరు చదివేటప్పుడు అసలు క్యూ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది, దాన్ని ఎట్లాగా ఆపరేట్ చేస్తారు, దానివల్ల ఉపయోగాలు ఏంటివి, మనకి ఈ విధంగా ఆ యొక్క టోటల్ ఆ క్యూ డేటా స్ట్రక్చర్ అనే పదం గురించి మీరు ఓవరాల్ గా అనాలసిస్ అయితే చేస్తూ అయితే చదవండి. మీకు అప్పుడు క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడిగినప్పుడు కూడా మీరు ఆన్సర్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి 15 మార్క్స్ అడుగుతున్నారు కాబట్టి, అట్లానే యొక్క 15 మార్క్స్ అడిగినప్పుడు మీరు అట్లీస్ట్ 7 to 8 పేజెస్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 15 మార్క్స్ కాబట్టి మినిమం అంత లెంత్ ఉంటేనే మనకి 15 మార్క్స్ అయితే వేస్తారు. ఒకవేళ స్టూడెంట్స్ కొన్నిసార్లు డౌట్ అడుగుతుంటే మన సాకునేటికి ఆన్సర్ చాలా తక్కువ ఉంది అట్లాంటి వాటికి ఏం చేయాలంటే, మీరు అట్లాంటి వాటికి ఫస్ట్ అక్కడ ఉన్న చదువుకొని దానికి ఒక ఎక్స్ట్రా ఒక 2 పేజెస్ యాడ్ చేసేటట్టు ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రొవైడ్ చేసుకోవాలి. అంటే దానివల్ల అట్లీస్ట్ యూజెస్ లేనప్పటికీ దానివల్ల ఉపయోగాలు ఏంటివి, ఈ విధంగా కొంచెం ప్రొవైడ్ చేసుకొని ప్రొలాంగ్ చేయండి. కొన్ని స్పెసిఫైడ్ క్వశ్చన్స్కి మాత్రం అంతవరకే ఆన్సర్ ఉంటుంది, అంతవరకు రాస్తే చాలు వాళ్ళైతే మార్క్స్ అయితే ఫుల్ మార్క్స్ కూడా వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్కి అంతవరకు ఆన్సర్ ఉంటుందని. సో కొన్నిటికి అట్లా అయితే ఉంటుంది. ఈ పాయింట్లు అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇది వాట్ ఈస్ క్యూ డేటా స్ట్రక్చర్, ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఫ్రమ్ ద క్యూ. అంటే ఈ యొక్క క్యూలో నుంచి ఏదైనా ఒకటి ఇన్సర్ట్ చేయాలన్నా లేదా డిలీట్ చేయాలన్నా మనకి ఎటువంటి స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతారు, ఆ యొక్క అల్గోరిథం అనేది ఏంటిది అని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. దాంతోపాటు అసలు క్యూ డేటా స్ట్రక్చర్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అది ఈ క్వశ్చన్ ఏదైతే ఒకసారి చూడండి. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఫైన్ డేటా స్ట్రక్చర్, ఇది ఇంపార్టెంట్ది అసలు మనకి, ఐ మీన్ అంటే ఈ యొక్క చాప్టర్కి రిలేటెడ్ది. ఫస్ట్ అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది డెఫినేషన్, అందుకనే మీరు ఫస్ట్ కూడా చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క మీరు చదివేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక వైట్ నోట్స్ పక్కన పెట్టేసి మీరు ఎక్కడైతే చదువుతారో అక్కడ డెఫినేషన్ వచ్చినామంటే ఆ యొక్క డెఫినేషన్ అయితే పక్కకు అయితే కాపీ చేయండి. ప్రతి డెఫినేషన్ మొత్తం కాపీ చేసి మీరు ఎప్పుడైతే మరుసటి రోజు టుమారో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 1 అవర్ ముందు ఈ యొక్క డెఫినేషన్స్ మొత్తం మీరు ఒకసారి రివిజన్ కన్నా చేసుకున్నట్లయితే అట్లీస్ట్ ఒకవేళ ఆన్సర్ గుర్తు రాకపోయినా మనం ఆ డెఫినేషన్స్ రాస్తే 1 or 2 మార్క్స్ అయితే ఇస్తారు. సో ఈ యొక్క పాయింట్ అయితే మీరు మిస్ అవ్వద్దు. ఇంకా అర్థమైన నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క డిఫైన్ డేటా స్ట్రక్చర్
ఎక్స్ప్లెయిన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్. దీని గురించి అయితే మీరు క్లియర్ గా అయితే ఒకసారి చూడండి ఇంపార్టెంట్ లిస్ట్ లో. అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంది, దానిలో టైప్స్ ఉంటాయి కదా, దానిలో లీనియర్ టైప్ అండ్ ఎనదర్ వన్ నాన్ లీనియర్ టైప్, వాటి గురించి అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫైన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి, ఇక్కడ కూడా మన డెఫినేషన్ రాయటమే. దాని వల్ల అడ్వాంటేజెస్ ఏంటివి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అట్లానే ఎన్ని టైప్స్ ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అట్లానే అందుకని నీకు ఫస్ట్ నుంచి చెప్తుంది ఏదైనా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటిటీ గురించి చెప్పేటప్పుడు ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటిది, దాని వల్ల ఉపయోగాలు ఏంటివి అని మొత్తం నువ్వు అనాలిసిస్ చేస్తూ అయితే ఇట్లా క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇచ్చినా నువ్వైతే ఆన్సర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇది తర్వాత ఇంకా ఫిఫ్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ బైనరీ సెర్చ్ ట్రీ. ఈ యొక్క బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఉంది కదా, దాని గురించి ఒక ప్రోగ్రామ్ అయితే రాయాలి. ప్రోగ్రామ్ ఆ క్వశ్చన్ అయితే ఉంది, అది ఇంపార్టెంట్ రీడ్ చేయండి. తర్వాత దాన్ని ముందు డిఫైన్ చేయండి, అసలుకి క్వశ్చన్ ఇట్లా ఇచ్చినప్పుడు అసలు ఫస్ట్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటిదో వాళ్ళకి ఎవరైతే కష్టం చేస్తారో వాళ్ళకి వివరించాలి కాబట్టి దీని గురించి క్లియర్ గా వివరించి తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే నీకు ఎక్కువ మార్క్స్ అయితే పడడానికి అవకాశం ఉంది. తర్వాత లాస్ట్ లో ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ అయితే తీసుకొని దాన్ని క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే 15 marks కాబట్టి తప్పకుండా విత్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి అది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ లో లీనియర్ సెర్చ్ అల్గోరిథం అండ్ ఎగ్జాంపుల్స్, ఇది కూడా అంతే సేమ్ ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ అట్లా లేదు, ఇక్కడ కూడా ఎట్లా ఉందో ఇది కూడా అట్లానే. ఫస్ట్ అసలుకి లీనియర్ సెర్చ్ అల్గోరిథం అంటే ఏంటిదో ఫస్ట్ దాని డెఫినేషన్ రాయాలి, దాంట్లో ఏమైనా రకాలు ఉంటే అవి రాయాలి, తర్వాత దాని గురించి అసలు అంటే ఏంటిది ఎక్స్ప్లెనేషన్ చెప్పి ప్రొసీజర్ రాయాలి. అదంతా అయిపోయిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని డైలీ లైఫ్ లో జరిగే అయినా లేదా నార్మల్ అయినా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ యొక్క లీనియర్ సెర్చ్ అల్గోరిథం అనేది అయితే మనం వాళ్ళకి క్లియర్ గా అయితే వివరించినట్లయితే ఈ యొక్క క్వశ్చన్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ బబుల్ షార్ట్ టెక్నిక్ విత్ అన్ ఎగ్జాంపుల్, ఇది కూడా అంతే అసలు ఫస్ట్ బబుల్ షార్ట్ టెక్నిక్ అంటే ఏందో రాయటం, దాన్ని తర్వాత వివరించిన తర్వాత క్లియర్ గా అయిపోయిన తర్వాత అప్పుడు వాటిని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అయితే వివరించండి ఈ క్వశ్చన్. ఇంకా నేను ఇక్కడ 8th క్వశ్చన్ ఒకటి ఎక్స్ట్రా రాశాను, ఇది కూడా అయితే ఒకసారి తప్పకుండా రీడ్ చేయండి. ఇన్ కేస్ ఎప్పుడైనా పేపర్ డిఫికల్ట్గా ఇచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే కొంచెం ప్రాబ్లమాటిక్గా క్రిటికల్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్ సమ్టైమ్స్ ఇదైతే మనకి హెల్ప్ అవుతుంది. సో ఇది స్పానింగ్ ట్రీ అంటే ఏంటిది, దాని డెఫినేషన్ రాయండి, అది కన్స్ట్రక్ట్ చేయడానికి వేస్, హౌ మెనీ వేస్ ఆర్ దేర్, అట్లా ఏ విధంగా దాన్ని ఆ యొక్క స్పానింగ్ ట్రీ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాము, అట్లానే మినిమం కాస్ట్ స్పానింగ్ అండ్ ట్రీ, ఆ యొక్క స్పానింగ్ ట్రీ అనేది మినిమం కాస్ట్ ఎంత కన్స్ట్రక్ట్ అవడానికి వాల్యూ అవుతుందని ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఏదైతే చెప్పానో ఫస్ట్ 8 క్వశ్చన్స్ అయితే తప్పనిసరిగా అయితే మీరు ఆల్రెడీ చదివారా లేదా ఒకసారి చదివిన వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. చదవని వాళ్ళు అయితే ఫస్ట్ ఇంతవరకు అయితే ఒక ఈస్ట్ క్వశ్చన్కి ఒక 10 to 15 minutes అయితే ఇచ్చి ఫస్ట్ అసలు అంటే వాటి లోన ఇన్ఫర్మేషన్ ఏముందో ఒకసారి మొత్తం అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క మీరు డెఫినెట్గా అయితే ఎగ్జామ్ అయితే పాస్ అవుతారు, దీంట్లో అయితే మీకు ఎటువంటి భయం అనేది పెట్టుకోవద్దు. డెఫినెట్గా దీంట్లో నుంచి 3 to 4 క్వశ్చన్స్ మీరు వద్దనుకున్న రిపీట్ అవుతుంది, ఆ యొక్క క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసినట్లయితే అబౌవ్ 40+ అయితే మీరు స్కోర్ చేసుకుంటారు, ఇంట్లో ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా మీరు ఫైనల్గా నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే డెఫినేషన్స్ మాత్రం మరొకసారి తప్పనిసరిగా అన్ని ఒకసారి డెఫినేషన్స్ అయితే వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో. మన ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ వీడియో.